జపాన్లో క్రైస్తవం అప్పుడప్పుడే విస్తరిస్తున్న వేళ ఇద్దరు మిషనరీలు ఆ దేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్న బౌద్ధులు క్రైస్తవాన్ని అణచివేయాలని చూస్తున్నారు. తాటి ఆకులతో చేసుకున్న చిన్న శిలువ రూపాన్ని అక్కడి క్రైస్తవులు తమ దిండ్ల కింద పరుపుల కింద దాచుకొని ప్రార్థనలు చేసేవారు. పొరపాటున అవి బయటపడితే విధించే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. అందులో చంపడం అనేది అత్యున్నత శిక్ష అయితే, క్రైస్తవాన్ని వదులుకోవాల్సిందిగా కొరడా దెబ్బలు కొట్టి యేసుక్రీస్తు మరియమ్మ పటాలను కాళ్ళతో తొక్కించేవారు. ఈ నేపథ్యంలో అక్కడికి బోధించేందుకు ఇద్దరు మిషనరీలు వెళ్ళారు. అందులో ఒకరిని అక్కడి అధికారులు పట్టుకొని అతన్ని చంపేశారు. ఈలోగా రెండో ఫాదర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తను క్రైస్తవం కోసం చనిపోలేనని, యేసుక్రీస్తు మరియు తల్లి బొమ్మలను తొక్కి వచ్చానని తన కోసం ప్రార్థన చేయమని ఫాదర్ని అడుగుతాడు. అందుకు ఆ ఫాదర్ ప్రార్థన చేస్తాడు. మరలా కొద్ది రోజులకి ఇదే పరిస్థితిలో వచ్చి మళ్ళీ అధికారులకు దొరికిపోయానని క్షమించాలంటూ మళ్ళీ ప్రార్థనలు చేస్తాడు. గురువు మరలా క్షమించి అతని కోసం ప్రార్థనలు చేశాడు. ఈ విధంగా నెలకోసారి అతను రావడం, యేసుక్రీస్తు పటాన్ని తొక్కానని చెప్పడం, మరలా తిరిగి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ యేసు పటాన్ని తొక్కానని చెప్పడం, ఇది పరిపాటి అయిపోయింది. దీంతో ఒకసారి కోపం వచ్చినటువంటి ఆ ఫాదర్ అతనితో, దేవుడు ఇక నిన్ను క్షమించలేడు, వెళ్ళిపో అని చెబుతాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన అధికారులు ఆ ఫాదర్ను, పక్కనే ఉన్న వ్యక్తిని, ఇద్దరినీ ఒకేసారి పట్టుకున్నారు. వారిద్దరినీ యేసు మరియు తల్లి పటాలను తొక్కాల్సిందిగా బలవంతం చేశారు. అందులో ఫాదరు, ప్రాణాలైనా ఇస్తాను కానీ నేను ఆ బొమ్మలను తొక్కను అని అధికారులకి చెప్పాడు. అనంతరం వారు చిత్రహింసలు పెట్టేందుకు గాను ఫాదర్ని పక్కకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే పలుమార్లు పటాలను తొక్కిన వ్యక్తి మాత్రం మళ్ళీ వాటిని తొక్కి కొరడా దెబ్బలు తిని, క్రైస్తవాన్ని నేను స్వీకరించను అని చెప్పి వెళ్ళిపోయాడు. సరిగ్గా 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాలు గడిచాక మరో కొత్త గురువు ఆ ప్రాంతానికి వచ్చాడు. పటాలను తొక్కినటువంటి వ్యక్తి కొత్త గురువు వచ్చాడని తెలుసుకొని అదే సమయంలో అతను అధికారులకు చిక్కడంతో మళ్ళీ కొరడా దెబ్బలు తిని, మళ్ళీ బొమ్మలు తొక్కి, అంటే ఆ పటాలను తొక్కి మరలా కొత్త గురువు దగ్గరికి వెళ్ళి తనను క్షమించాలని కోరాడు. దేవుడు క్షమిస్తాడని ఆయన ఓపికతో చెప్పాడు. ఇదే దాంతో మళ్ళీ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ప్రతి నెలకు ఒకసారి ఈ విధంగా జరుగుతూనే ఉంది. అనంతరం కొత్త గురువు ఆ వ్యక్తితో, 20 ఏళ్ల క్రితం ఇద్దరు గురువులు ఇక్కడికి వచ్చారు, వారి గురించి నీకేమైనా తెలుసా అని మాటల్లో మాట కలిపి అతన్ని అడుగుతాడు. అందుకు అతడు, ఒక వ్యక్తి చనిపోయాడు కానీ ఇంకో వ్యక్తి బతికే ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను చూపిస్తాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి ఇక్కడికి ఎలా వచ్చాననేటువంటి విషయం నువ్వు నా గురించి చెప్పకూడదు అని చెప్పి మాట తీసుకుంటాడు. అనంతరం కొత్తగా వచ్చినటువంటి గురువును ఆ వ్యక్తి ఒక ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ పలువురు క్రైస్తవులకు శిక్ష విధిస్తుంటారు. శిక్ష విధిస్తున్నటువంటి అధికారి దగ్గరకు ఆ కొత్త ఫాదర్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అతన్ని చూడగానే కొత్త ఫాదరు షాక్ గురవుతాడు. 20 ఏళ్ల క్రితం మాయమైన ఓ ఫాదర్ను ఇప్పుడు బౌద్ధుల నాయకుడిగా, క్రైస్తవులకు శిక్ష విధించే వ్యక్తిగా చూసి కంట కన్నీరు గారిస్తాడు. కొద్ది నెలల పాటు సరైన తిండి లేకుండా, నిద్ర లేకుండా తనని గాయపరుస్తూ హింసిస్తూ ఉండడంతో, అప్పుడు దేవుడు నాకు కనపడలేదు అని చెప్పి, అందుకే నేను బౌద్ధుడిగా మారిపోయానని చెప్పి ఆ పాత ఫాదరు కొత్త ఫాదర్కి చెప్పాడు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పటాలు తరచుగా దొక్కుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని వస్తారు. ఎందుకంటే దూరం నుంచి అతను ఈ ఫాదర్ని ఏం చేస్తారా అని చూస్తూ ఉన్నాడు. అందువల్ల అతన్ని పట్టుకొని తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ పాత ఫాదర్ ఉండి ఈ విధంగా అంటున్నాడు, వీడికి ఒక్కడికే నా గురించి తెలుసు, ఇంకా ఎవరో నా గురించి తెలిసిన వాళ్ళు బతికిలేరు. వీడేమో క్రీస్తును విడిచిపెట్టాడు, అలాగని పటాలు తొక్కి క్రైస్తవాన్ని వదిలేయడు, వీడు ఒక పెద్ద పాపి అని అరుస్తూ అతన్ని చంపబోతుండగా కొత్త ఫాదర్ అడ్డుపడ్డాడు. వాడికంటే నువ్వే పెద్ద పాపివి అని అన్నాడు. అతడు పటాలను తొక్కిన ప్రతిసారి క్షమించమని దేవుణ్ణి అడుగుతాడు, కానీ నువ్వు దేవుడు కనిపించలేదు అని చెప్పి దేవుడికి దూరం అయిపోయావు. అతనేమో కొరడా దెబ్బలతో వీపంతా చీలిపోయినా సరే తన విశ్వాసాన్ని విడవలేదు, కానీ నువ్వు శరీరం మీద ఏర్పడుతున్న చిన్న గాయాలకే దేవునికి దూరం అయిపోయావు, అతనితో పోలిస్తే ఘోర పాపివి నువ్వే అని అంటాడు. దీంతో కోపం వచ్చినటువంటి ఆ కొత్త గురువుని చంపేస్తాడు. కానీ పటాలు తొక్కేవాడిని మాత్రం కొరడా దెబ్బలు కొట్టించి వదిలేస్తాడు.
ఎందుకు వదిలేశాడో అతనికి మాత్రమే తెలుసు. ప్రేమైన స్నేహితులారా, జపాన్లో ఇది నిజంగా జరిగినటువంటి ఘటన. కష్టాలను ఎదుర్కోలేక తన విశ్వాసాన్ని విడిచినవాడు ఒక పక్క, కొరడా దెబ్బలు తింటూనే తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నవాడు మరొక పక్క. ఇలాంటి సంఘటనే మనకు యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. హిజ్కియా రాజుకు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటేమో అస్సిరియా రాజు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీద దండెత్తి వాటిని జయించుకుంటూ యెరూషలేముకు అతి దగ్గరలో ఉన్నాడు. రెండోది తనకు ఏర్పడినటువంటి ఒక వ్రణం ద్వారా అనారోగ్యం కలిగింది, అతడికి మరణం తప్పదంటూ యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు. కానీ హిజ్కియా మాత్రం దేవుణ్ణి దీనంగా ప్రార్థించాడు. దీంతో దేవుడు మనసు మార్చుకున్నాడు. రాజు అనారోగ్యాన్ని కుదిర్చి శత్రువుల నుంచి కాపాడాడు. అలాగే కాసేపటి క్రితం మనం విన్నటువంటి సంఘటనలో కూడా పటాలు తొక్కే వ్యక్తి ప్రార్థనను దేవుడు విన్నాడు. తాను బతకడానికే తన పటాలను తొక్కాడు, కానీ బ్రతికిన ప్రతిసారి దేవుని కోసమే జీవించాడు. ఇలాంటి సాక్ష్యం మనకు కూడా అవసరం. కానీ ఇలా చేయడం తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఈ విధంగా చేశాడంటే అసలు అతను మంచి వ్యక్తి కాదు అని వాదించేవారు చాలామంది ఉంటారు. విశ్వాసం కంటే విశ్వాసం అనేది ప్రాణాల కంటే ముఖ్యమైనది అని వాళ్ళు అంటూ ఉంటారు. నియమాలు దేవుని కంటే గొప్పవని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో ఇలాంటి సంఘటననే మనం ఈరోజు చూస్తున్నాం. సబ్బాత్ రోజున యేసు మరియు ఆయన శిష్యులు పంట పొలంలో నడుస్తూ పంటలోని కంకులను తినగా అప్పటి మతాధికారులు వారి మీద కొన్ని అభియోగాలను మోపారు. సబ్బాత్ రోజున నియమాలకు విరుద్ధంగా పనిచేశారంటూ వారికి శిక్ష వేయించాలనే ప్రయత్నాలు చేశారు. కానీ క్రీస్తు అందుకు అడ్డుపడి, దైవ నియమాలు మానవులను అదుపులో ఉంచడానికి మాత్రమే ఉన్నాయి తప్ప శిక్షించడానికి కాదు అని స్పష్టం చేశారు. కేవలం దేవుడి యాజకులు మాత్రమే తినాల్సినటువంటి రొట్టెలను దావీదు తిన్నప్పుడు అతనికి ఏం కాలేదు కదా అని గతాన్ని వారికి గుర్తు చేశాడు. దేవుడు మనుషుల నుంచి కనికరాన్ని కోరుతున్నాడు తప్ప బలిని కాదు అని స్పష్టం చేశాడు. ఈ కనికరం మనలో కూడా ఉండాలి. ఉదాహరణకు చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం అత్యవసరమైతే తప్ప కోప్పడకుండా విమర్చి వారికి మంచి చెడ్డలు చెప్పాలి. ఎందుకంటే ఏదైనా తప్పు చేయగానే పెద్దవాళ్ళు కోప్పడితే ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక కూడా కోప్పడటమే తప్పుకు పరిష్కారం అని చెప్పి భావిస్తాడు. అంతేగాక ఇతరులు మన పట్ల చూపేటువంటి కోపాన్ని శాంత మనస్సుతో మనం డీల్ చేయగలగాలి. మనం కోప్పడ్డామంటే అది అత్యవసరమై ఇంకొక మార్గం లేకపోతే మాత్రమే ఇతను కోప్పడతాడు అని ఎదుటివారు గుర్తించాలి. అలా గుర్తిస్తే మన కోపానికి కూడా విలువ ఉంటుంది. అంతే తప్ప చీటికి మాటికి కోప్పడుతూ ఉంటే వీడి ఇంతే ప్రతిదానికి ఇంతేలే ఊరికి కోప్పడుతుంటాడు అని చెప్పి అందరూ తేలికగా తీసుకుంటారు. కోపాన్ని కూడా సరైన మార్గంలో ఉపయోగించుకోగలిగిన వారు ఉన్నత స్థాయిలో చేరుతారు. ఇంట్లో భార్య పప్పులో ఉప్పు ఎక్కువ వేసిందని, పిల్లాడు మట్టిలో ఆడుకున్నాడని, భర్త ప్రతిదానికి చిరాకు పడుతున్నాడని వాటన్నిటికీ కోపాలు అలగడాలు పరిష్కార మార్గాలుగా ఎంచుకోకూడదు. విషయం ఎంత తీవ్రమైనదైనా సరే చర్చించడం నేర్చుకోవాలి. ఇలాంటి వాటిని పాటిస్తే కీర్తనకారుడు 38వ అధ్యాయంలో చెప్పినట్లు దేవుని ఆత్మ వలన మనుషులంతా సంతోషంగా బ్రతుకుతూ తమ జీవితాన్ని గడుపుతారు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.